నమస్తే, నేను బోస్ కుమరి. అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు వెకేషనల్ బెంచ్. దీనికి సంబంధించి అసలు ఈ వెకేషన్ బెంచ్ తీసుకురావటానికే అవినాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా గెలిచినట్టే. వెకేషన్ బెంచ్కి తీసుకురాగలిగారు అంటేనే ఆయన సక్సెస్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది అనేటువంటి విధంగా చాలామంది ప్రస్తావించారు. ఆ టైంలోనే కన్ఫర్మ్డ్గా 99% అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగానే తీర్పు వస్తుందని చాలామంది కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే వచ్చింది. ఎందుకనంటే ఆయన వెకేషన్ బెంచ్ నా బెయిల్ పిటిషన్ అక్కడ పంపించండి, అక్కడ విచారణ జరిపించండి కోరినప్పుడే అందరు డౌట్ వచ్చింది. ఏమైనా ఇప్పుడు బెయిల్ ఆయన ముందస్తు బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చేసింది, అయిపోయింది. కా ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తారు. ఎవరు వెళ్తారు? సిబిఐ వెళ్తారా, లేకపోతే సునీత గారు వెళ్తారా, ఎవరు వెళ్తారు? వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఓరట లభించింది సంగతి తెలిసిందే. అవినాష్కు హైకోర్టు షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల పూచికత్తుతో 2 షూరిటీలను సమర్పించాలని చెప్పేసి ఆదేశించింది. సిబిఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్ళకూడదని షరతు విధించింది. ఇక సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరిపివేయటం వంటివి చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ విచారణకు సహకరించాలని చెప్పేసి ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు సిబిఐ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పేసి తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్ళవచ్చని చెప్పేసి సిబిఐకి సూచించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరిపేయటం కోర్టుకు చెప్పి చేస్తారా, లేకపోతే సిబిఐకి చెప్పి చేస్తాడైనా? ఇప్పుడు ఒకవేళ చేయాలి అనుకున్నాను అనుకో, కోర్టుకు వెళ్ళి జడ్జి గారు నేను సాక్షులు ఇలాగ పాడు చేస్తున్నాను, ఆధారాలు చెరిపేస్తాను అని చెప్పి చేస్తాడా, లేకపోతే సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను చేస్తానని చెప్పరా? ఎవరికి తెలియకుండా చేస్తారు, ఎవరైనా చేసేది అది. మరి ఎందుకు ఇలా అంటే క్వశ్చన్లు రాసివ్వండి, ఆయన ఆన్సర్లు రాస్తాడు, ఈ కోణంలో పోయినసారి తీర్పు ఇచ్చినప్పుడు కొట్టేసింది సుప్రీంకోర్టు. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టుకి పోతే ఇది నిలుస్తుందని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. ఇది దర్యాప్తు సంస్థకి ఆటంకం అవుతా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సిబిఐ ఫైనల్గా చెప్తుంది ఏంటి, ఈ ఆయన వల్ల ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయగలడు, అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేటు, కాబట్టి మీరు దాన్ని ఆలోచించి చూడండి అనేటువంటి కోణంలో వాళ్ళ వాదనలు వినిపించారు. ఇప్పుడు చేయగలడు, ఈయన చేయలేడు అని చెప్పేసి హైకోర్టు ఎలా నమ్మింది, ఇది ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇంకా సిబిఐలో కూడా దీంట్లో తప్పుంది ఖచ్చితంగా. సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి తగినటువంటి బలమైనటువంటి కారణం ఇంతవరకు సంపాదించలేకపోయింది అనేది మాత్రం స్పష్టమైపోయింది ఇంతటితోటి. కాబట్టి అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుమానాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. కొన్ని వాటిలో కన్ఫర్మ్ అయినా కూడా అవి నిలిచేటువంటి పరిస్థితి లేదు. బలమైనటువంటి సాక్ష్యం ఇంతవరకు దొరికినటువంటి పరిస్థితి లేదు అనేది మీకు అర్థమవుతుంది. టోటల్గా వెరసి అవినాష్ రెడ్డి గారు పట్టుపట్టి ఈ హైకోర్టు వెకేషనల్ బెంచ్కి తీసుకురావడానికి ఇది కారణం అనేటువంటి కోణం అర్థమవుతుంది. టోటల్గా వెరసి ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్తుందా, లేకపోతే సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్తారా? సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్తే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు సిబిఐ మీద ఎవరికి నమ్మకం లేదు. నిజంగా ఈ కేసుకు సంబంధించి కొలిక్కి తెస్తుంది అనేటువంటి నమ్మకం సిబిఐకి ఉంది అనేది ఎవరో అభిప్రాయం ఒక్కరు కూడా అభిప్రాయపట్లేదు. ఇక సునీత గారి మీద మాత్రమే నమ్మకం ఉంది. మరి